కచ్చలూరు దగ్గర గోదావరిలో బోటు మునిగిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. ప్రమాదంపై సీఎం జగన్ సమీక్షలు, మంత్రుల కమిటీలు ప్రజల అనుమానాలకు సమాధానాలిచ్చే విధంగా లేవని చెప్పారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. ప్రజలకున్న అనుమానాలు తీరాలన్నా గోదావరిలో వరద ఉన్న సమయంలో బోటుకు అనుమతి ఇచ్చిందెవరు అన్న విషయాలు తెలియాలంటే న్యాయ విచారణ ఒక్కటే మార్గం అన్నారు కళా వెంకట్రావు. 4 లక్షల లోపు ఉంటే కానీ బోటుని ప్రయాణానికి విడిచిపెట్టకూడదు. 5.11 లక్షల క్యూసెక్స్ ఉండేటప్పుడు బోటుని రన్ చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా తెలుసుకోవాలి అని అంటే ప్రభుత్వం ఇంతవరకు కూడా మీరు చేసినటువంటి రివ్యూల మీద కానీ, మీరు చేసినటువంటి ఎంక్వైరీ, సాధారణమైనటువంటి ఎంక్వైరీలు కానీ ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే స్థితిలో లేవు. మీ మంత్రుల కమిటీ కూడా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే స్థితిలో లేవు. ప్రజల తరఫున, బాధ్యతల తరఫున తెలుగుదేశం పార్టీ జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి బాధితుల్ని, ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి మీరు సరైనటువంటి రీతిలో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.